మ్యాన్ వెంకటేష్ తో రాధమణ దాస్ ఎట్ తిరుమల టీటీడీ బుక్ స్టాల్ పుచ్చుకోండి. ప్రియా హిందూ బంధువులరా, నిన్న నేను తిరుమల వచ్చాను. వస్తే యాక్చువల్గా మాకేమి రూము ఆ ఫెసిలిటీ ఏం లేదు, పారాయణం చేసేవాళ్ళతో వచ్చాం. దండం పెట్టుకుని అన్నం తిని వెళ్ళిపోవాలి, సాయంత్రం గరుడు సేవ చూసి వెళ్ళిపోవాలి. కానీ నేను తెల్లవారుజాము లేచాను, నిద్రలేదు, రెస్ట్ కావాలి. ఓ పిల్లోడికి ఫోన్ చేశాను, ఒరే రూమ్ కావాలరా అని. గురుగారు రండి అన్నాడు. వాడు ఏదో కంటాలు పడ్డాడు, రూమ్ ఇచ్చాడు. నేను కాస్త రెస్ట్ తీసుకున్నాను. ఆ రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమైంది, నిన్న సాయంత్రం చక్కగా గరుడోత్సవంలో పాల్గొన్నాను. బోల్డ్ మంది భక్తులు మీలా కలిశారు. కలిసిన వాళ్ళ అందరితో బోల్డ్ అనే విషయాలు చెప్పాను గట్టిగా. గోవిందా గోవిందా, అలా చెప్పగలిగాను. ఎవడో సెక్యూరిటీ వాడు గోవింద చెప్పంటే చెప్పలేదని వాడిని అరిచి వాడికి గడ్డి పెట్టాను. ఈ శక్తి నాకు ఎలా వచ్చింది, రెస్ట్ తీసుకోబెట్టాను. అందుకు వాడికి వాయిస్ మెసేజ్ పెట్టాను. మనము నేరుగా అన్నిసార్లు చేయలేకపోవచ్చు, నేను ఫైట్ చేసిన నువ్వు చేయలేవు. కానీ నేను ఫైట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంత్ ఎలా వచ్చింది, నువ్వు రూమ్ ఎక్కించి పట్టే కానీ ఆ 150 రూపాయలు నేను కట్టగలను, రూమ్ ఎలా వస్తుంది. ఇవాళ వెళ్ళిపోవాలి, రెండింటికి ఇచ్చేయాలి తాళం. కానీ నేను కిందకి వెళ్ళేసరికి మూడే ఆయన ఏమన్నా అంటే చదువుకో 150 కొట్టాను కడతాను సరే అని అర్జెంట్గా తీసుకోండి కానీ మళ్ళీ ఎంపీసీకి వెళ్ళాలి. అవన్నీ పడలేను, వాడికి ఫోన్ చేశాను. గురుగారు నేను చూస్తాను డబ్బులున్నానా, నేను చూస్తాను. వాడు 150 కట్టాను, ఆ రిసిప్ట్లో మళ్ళీ ఉన్నా. నాకు వేడి నీళ్ళు కావాలి, కట్టిన తేరా లేదు, ఇబ్బందిగా ఉంది గొంతు, వెనకించి చల్లిన దాన్ని వాగి ఎలా మరి అక్కడ ఉన్నా. ఇప్పుడు ఉన్నాడు ఎలా వచ్చింది అంటే భగవంతుడు ఎలా ఉన్నాడని చెప్పడానికి చెప్తున్నాను. హౌ యూ కెన్ డూ అని చెప్పడానికి అక్కడ ఈ వాటర్ ఉంటుంది కదా, బ్రష్ చేస్తే నీళ్ళు వచ్చింది. రెండిట్లో చల్లగానే వచ్చింది. ఆ పని మనిషిని అడిగాను, ఆ వర్కర్, అమ్మ వేడి నీళ్ళు రావాలి. అది నొక్కాను అనుకుంటే నువ్వు పోవట్లేదమ్మా, తెలియలేదు మనకి దాని చక్రాన్ని వస్తే వచ్చింది మ్యాటర్ వాటర్ వచ్చింది మ్యాటర్ వచ్చింది. ఎవరు ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఇంకో రోజు ఉండేలా ఎవరు ఏర్పాటు చేశారు, అసలు ఇక్కడికి వచ్చేలా ఎవరు ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పుడు నేను రాను. అసలు మామూలుగా మ్యూజియం దగ్గర బండి పెట్టేసి అలా వరాసం దగ్గర నుంచి వెళ్ళిపోయి దండం పెట్టుకుని అన్నం తినేసి వచ్చేస్తాను. కానీ ఇలా వెళ్దాం, బండి ఇక్కడ పెట్టేసి వేడాన్ని సార్ చూసి వెళ్దాం అని అనుకున్నాను. వెళ్తుంటే ఇది కడపడింది, వేళ నుంచి వస్తున్నాం పోతున్నాం, ఒకసారి కూడా అడుగు పెట్టలేదు. లెట్ మీ కమ్ అని వచ్చాను. సో పుస్తకాలు కొన్నాను, నా దగ్గర కొన్ని 100,000 ఉన్నా కొన్నాను. ఇప్పుడు ఈ పుస్తకాలకి నేను ఫోన్పే చెయ్యాలి. చేసే లోపల మా సత్యనారాయణరెడ్డి ఈ గేవ్ మీ గిఫ్ట్ బోలో బాలాజీ భగవానికి గోవిందా. కాబట్టి నేనేమంటా అంటే ఎప్పుడైనా సరే మనము నేరుగా కొన్ని చేయలేకపోయినా చేసే వాళ్ళకి మనం మద్దతు ఇస్తే ఆ పని ముందుకెళ్తాం. దట్స్ వాట్ యు ఆర్ డూయింగ్, దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ. మనము ఆరుగురు ఓ చోట ఇరుక్కుపోయాం, లేకపోతే 8 మంది ఇరుక్కుపోయాం. అందులో ఒకరికి వండవచ్చు, మిగిలిన వాళ్ళకి తెంక వండవచ్చు. మనం ఏం చేస్తే బాగుంటుంది, వండవచ్చు కదా, నువ్వు చేసేయి అది. ఎవరికి సెల నొప్పుకున్నాడంతో వండుతాడికి నువ్వేం చేస్తే బాగుంటుంది, వంట రానోడివి. మరి నేను కూరగాయలు తగ్గుతానే, నేను పాత్రలు తోగుతానే, నేను బియ్యం తగ్గుతానే, నేను కట్టింది పంచుకుంటే వద్దు వంట అవుద్ది, లేదా పెట్ట అవునా. నేను ఒక్కరిని ఎన్ని వద్దు బాగుతాను, ఎన్నాను కదా. కాబట్టి ఒక ఆయన లండన్ నుంచి పొద్దున్న ఒక 3 రోజుల నుంచి ఆయన, స్వామీజీ నేను మీరు భగవద్గీత పంచుతారు కదా నేను ఇస్తాను అన్నాడు. సరే ఇవ్వండి అన్నాను, ఎవరితో నెంబర్ ఇచ్చాను వాళ్ళతో మాట్లాడుకున్నా. సో ఐ ఈజ్ ఎ నైస్ గే, సో ఐ ట్రై టు గివ్ అవినాయక్ అని ఏదో రిప్లై ఇచ్చాను. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు నాకు ఏడులో, ఒక 20 ఏళ్ళ కుట మేము డిస్కౌంట్ డబ్బులు కట్టడం కోసం అని డొనేషన్ కోసం వెళ్తే ఆయన ఏమన్నంటే ఒక పెద్ద ఆయన, స్వామి మా దగ్గర ఇచ్చే అంత లేదు, మేము అన్నం పెట్టలేము మీకు,
కానీ అన్నం పెట్టామని చూపిస్తున్నాం స్వామి అది గొప్ప మాట. మేము ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన వెంటనే 18,000 అంత రాశారు ఆ టెంపుల్. ఇప్పుడు ఆ 18,000 ఎలా వచ్చినట్టు చెప్పండి. ఆ పెద్ద ఆయన వల్లేగా, అన్నం పెడితేనే పెట్టినట్టు కాదు, పెట్టేవాడిని చూపించినా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ డబ్బుల్ని ఏమైనా మంచి పని చేస్తుంటారో, అది గోశాల కావచ్చు, అనాథాశ్రమం కావచ్చు, లేదు ధర్మం కోసం పనిచేసే సంస్థ కావచ్చు, జస్ట్ డూ ఇట్. ఇవాళ చూడండి, ఒక గుడ్డి అబ్బాయి కృష్ణాన్ని రైల్లో కలిశాడు. వాడు చాలాసార్లు నన్ను కలుస్తుంటాడు, ఫోన్ చేస్తుంటాడు, గురూజీ ఇబ్బందిగా ఉంది, హెల్త్ బాగాలేదు, డబ్బులు కావాలి అని అన్నాడు. వాడికి నిన్న 1,000 రూపాయలు పంపుతా అన్నాను, నొక్కేనా కావలేదు. ఇవాళ 1,000 రూపాయలు పంపేశాను, ఇప్పుడు 1,000 రూపాయలు పెట్టి కొనాలి 1,200. అక్కడ నేను పే చేశాను, ఇక్కడ నువ్వు పే చేశాను, అవునా? అందుకని నేను చెప్పేది ఒకటేనా, మీరు ఎంత చేయగలరో అంతా చేయండి, మళ్ళీ గోదావరి ముఖ చిత్రం మారుతుంది. ఒక్కడు చాలు మగాడు, ఒక్కడు ఉద్ధరిస్తాడు. గోదావరి చాలా గొప్పది, చాలా గొప్ప వాడుకుంటుంది. ఎంత గొప్పదంటే సాగంటి గారు చెప్తారు కదా, సర్దార్ కాటన్ని పొద్దున్నే ఆయన తలుచుకుని తప్పనం ఇచ్చే అంత గొప్పది. ఆయన పేరు మీద ఆయన్ని మనవాడు అనుకుని ఆయన గోత్రనామాలు చదివే అంత గొప్పది. వాడు ఏ దేశం వాడైతే ఏమిటి మాకు, వాడు ఏ మతం వాడైతే ఏమిటి మాకు ఉపకారం చేశాడు. ఇది మన క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ని అనిహిలేట్ చేసేటువంటి పనికిమాల క్యారెక్టర్లు, క్యారెక్టర్ లేని పనికిమాల పుస్తకం బైబిల్ అది. కాబట్టి ముందు మారవలసిందెవరు మనం అని మతాలు ఒకటే అనేటువంటి దిక్కుమాల కాన్సెప్ట్ నుంచి మారి సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, గోదావరి జిల్లాను కాపాడుకుందాం, ఏపీని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. గోవిందా గోవిందా. ఈ ప్రయత్నం మనం చేస్తే గోవిందుడు మనం వెంటుంటాడు. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.